మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో నకిలీ సంతకాల ముఠా వ్యవహారం వెలుగుచూసింది. ఫోర్జరీ సంతకాలతో కళ్యాణ లక్ష్మి పథకానికి తూట్లు పొడిచి ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే దురాగతానికి పాల్పడ్డారు కొందరు కేటుగాళ్లు. ఇద్దరు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా 8 దరఖాస్తులకు పైగా ఈ ముఠా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొల్లగొట్టి అక్రమంగా డబ్బులు సంపాదించవచ్చని తపనతో ఈ వ్యవహారానికి శ్రీకారం చుట్టారు కొందరు కేటుగాళ్లు. మహబూబాబాద్ జిల్లా ఇటీవల కొత్త తరహా నేరాలకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతికి తావు లేకుండా మూడంచెల పద్ధతిని ప్రవేశపెడితే అధికారుల కళ్ళుగప్పి నేరాలకు పాల్పడుతున్నట్లు జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉండడంతో మెడికల్ ఆఫీసర్ డోర్నకల్ గారిని విచారించగా అది సంతకాలు తనవి కావాలి నన్ను నిర్ధారణ చేయడంతో అట్లాంటి సర్వీసులు మొత్తం ఎన్ని ఉన్నాయని చూస్తున్న అప్లికేషన్లో విచారించగా మొత్తం 8 దరఖాస్తులు సంతకాలు మాకు కావాలి తనవి కావాలని తెలియజేసినారు. అయితే అతి దరఖాస్తులపై పూర్తి విచారణ సాగిందని ఎవరు చేశారు ఏంటని విచారించడం కోసం కానీ తదుపరి దీనిలో ఉన్నతాధికారుల ఆదేశాలను చెప్తున్నాను. అధికారులను దాని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తదుపరి ఆ విచారణలో ఎవరు బాధ్యులు అనేది అందు ఫోర్జరీకి ఎవరు చేశారని నిర్ణయించబడుతుంది. నేను డోర్నకల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్ రెడ్డి అండి. ఒక 1 వీక్ బ్యాక్ మన ఎంఆర్ఓ గారు ఈ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ దాని విషయంలో సంతకాలు కొన్ని ఫోర్జరీ జరిగినట్టుగా గ్రహించి సార్ నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను దాన్ని చూసిన వెంటనే అది నా సంతకాలు కావని చెప్పడం జరిగింది. ఈ విషయంలో యాక్షన్ తీసుకొని సార్ నేను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సార్ కూడా యాక్షన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ స్కూల్ నుంచి తిప్పేయడం అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. ఈరోజు దాని విషయంలో ఒక మొత్తం 7 వెనక బయటపడ్డాయి. సో ఆ విషయం దాన్ని కేసు పెట్టడం కూడా జరిగింది. దాని నెక్స్ట్ యాక్షన్ పోలీస్ స్టేషన్లో వారు ఎట్లా ఫార్వర్డ్ అయితే అట్లా జరుగుతున్నారు.